ద్వారకానాథ్ మీద అసత్య ఆరోపణలు చేయడం సరికాదని నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సీతారామంజనేలు అన్నారు. ఆర్యవైశ్యలలో మచ్చలేని వ్యక్తి ద్వారకానాథని ఎదిగే వ్యక్తిపై బురద జల్లడం ఆపాలని కోరారు. ప్రతి పని మీద లెక్కలు ఉన్నాయని చూడదల్చుకున్న వారు చూడొచ్చని తెలిపారు. దేవస్థాన నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులకి సింహపురి పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్యులందరికీ శుభోదయం. మిత్రులారా, గతంలో మన యొక్క మహాసభ అధ్యక్షుడు ద్వారకానాథ్ గారి సాధించిన విజయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ప్రప్రదమైన అమ్మవారి గుడి, రెండవది అన్నదాన సమాజం విజయం, అంతేకాకుండా ఆయన ఆర్యవైశ్యులకి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిందే. దాంట్లో ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఒక పిల్లవాడికి గుండె ఆపరేషన్ అయితే వాళ్ళు అడిగిన 1 అవర్లోనే ఆలోచించకుండా ముందుకెళ్ళారు, తీసుకెళ్లారు. అట్లానే ఎంతోమంది పేద వైశ్యులు దెబ్బతిన్న కరోనాలో ఆయన చేసిన ఆనందం మందు నిజంగా ఎంతమంది ప్రాణాలు కాపాడిందో ఆ భగవంతుడికి తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయనలో ఒక మంచితనం ఉంది. అటువంటి మంచి వ్యక్తిని మన జిల్లా ఆర్యవైశ్యులు కొంతమంది, అంతే కొంతమంది అంటే ఒక 10 మంది 15 మంది 12 మంది వారు ఆయన మీద అమ్మవారి గుళ్ళో తిన్నారని, మహాసభని దౌర్జన్యంగా లాక్కున్నారని, ఇటువంటి నిందలన్నీ కూడా వేసి ఆయన్ని రోడ్డుకు మీదకి ఈడుస్తున్నారు. ఈడ్చడంతో పాటే అమ్మవారి గుడిని కూడా రోడ్డు మీదకి తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.